ఏ ఊరమ్మ మీద? ఏ ఊరి మీద? దేని గురించి వచ్చారు ఊళ్ళోకి? ఎవరికి చెప్తారు? ఇక్కడ అందరు హిందువులు కదా, వింటే నాకు చెప్పేది తెలారా? ఇలారా కాదు చెప్పు, యేసుక్రీస్తు చెప్తాను అన్నా చెప్పచ్చు కదా. సరే చెప్పు, నేను వింటాను చెప్పచ్చు కదా. స్థితి ఏంటి? ఆది కాండాలు తండ్రితో పడుకోమని ఉంది, పడుకుంటారా మీరు? ద్వితీయోపదేశ కాండాలు రాళ్ళతో కొట్టి చెప్పమని ఉంది, కొడతారా? వచ్చి అర్జెంటుగా ఏ, మాకు ఇక్కడ పార్సల్ లేరు అనుకుంటున్నారా మీరు? మాకు చాలా పార్సల్ ఉన్నవాళ్ళు, అర్జెంటుగా వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోండి. కాకినాడ నుంచి వచ్చారండి ఇక్కడ మాకు సువార్త చెప్పనాక, తిప్పబండి ఇంకా అర్జెంటుగాని. మైక్ కట్టుకుని వచ్చి మీ మైక్ పర్మిషన్ ఉందా? అసలనే పర్మిషన్ ఉందా? ఎందుకు అవసరం లేదు చెప్పు. మైక్ పొల్యూషన్ అవుతుందా అవదా? సౌండ్ పొల్యూషన్ అవుతుందా అవదా? పర్మిషన్ ఉండాలా లేదా? మేము చెప్పేదేనా, 9 రోజులు మేము దొరకమని నిలబెట్టాం, మైక్ పర్మిషన్ తెచ్చుకుని నిలబెట్టాం, అర్థమైందా? నువ్వు ఇష్టమైన మైక్ కట్టుకుని తిరిగితే పర్మిషన్ అవసరం, ఎవరు చెప్పింది నీకు? మైక్ పర్మిషన్ ఉండాలా లేదా? మరి అవసరం లేదని ఎందుకన్నా? ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, ఏం చెప్తావు నువ్వు వచ్చి? ఆది కాండంలోని మీ దేవుడు తండ్రితో పడుకోమన్నాడు, అది చెప్తారు వచ్చి? లేదంటే ద్వితీయోపదేశం, ఆగా, ద్వితీయోపదేశ కాండంలోని రాళ్ళుతో కట్టమన్నాడు హిందువులు. నాకు తెలుసు, ఈ బైబిల్ తీసి చెప్పి చూపిందండి, తీ బయటికి. అర్థమంటే మీరు అసలు మిమ్మల్ని ఎవరన్నా రమ్మన్నారు ఇక్కడికి? మరి ఎందుకు వచ్చారు? మీ ఇంటికి వచ్చి నేను ప్రసాదం పెడతాను, తింటావు నువ్వు? తింటావా? బొట్టు పెడతా పెట్టింది ఉంటావు, బొట్టు పెట్టరా? కుంకుమ పెట్టరా? ఒకసారి కుంకుమ పెట్టరా? ఎందుకు పెట్టించుకో? మరి నువ్వు పత్రాలు ఎత్త తీసుకుంటున్నావు కదా, మేము పత్రం తీసుకుంటా. అంటే మీరు ఏదైతే తీసుకుంటావా? నీకు పత్రం కావాలంటే తీసుకో. అలా కాదు, ప్రసాదం పెడితే తినవు కదా నువ్వు. అసలు మా ఊర్లో ఉన్నాకి లేదు, మీరు అర్జెంట్ గా తిప్పే బండి, బండి అర్జెంట్ గా తిప్పే, ఇంక మాట్లాడుకో. ఎక్స్ట్రా చేస్తే నేను కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నాను. మరి అర్జెంట్ గా బండి తిప్పి వెళ్ళిపో. ఎందుకు మాకు అలానే అవసరం? మాకేంటి మిమ్మల్ని రమ్మన్నా ఎవరన్నానే? ఎక్కడ కాకినాడ నుంచి మా ఊర్లో పాసలు లేరు అనుకుంటున్నారా? మా ఊర్లో పాసలు లేరా? ఇప్పుడేమన్నావు? ఇప్పుడు అన్నావు నువ్వు, మీ సంఖ్య పెరిగిందంటే చంపేస్తారు మీరు, అర్థమైందా? మరి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు మన దేశం? ఎందుకు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు మన దేశం? ఆర్గ్యుమెంట్ చేయొద్దు, అర్జెంట్గా వెళ్ళిపోండి, అది అర్థమైందా? ఎవరో మా రాముడు కృష్ణుడు ఎవడు? మా రాముడు కృష్ణుడు ఎవరో చెప్పు. ఎందుకు లేదు చెప్పండి? మొగుడు చచ్చిపోవడం చెప్పండి. మీకు మొగుడు చచ్చిపోతే బొట్టు తీసేస్తారు మా భారతీయులు, భారతీయులే అన్నారు కదా, మొగుడు చచ్చిపోతే బొట్టు తీస్తారు. మీకు ఏమైనా మొగుడు చచ్చిపోరు చెప్పండి. మీరు అలవాటు చేస్తున్నారు అలాగా బొట్టు లేకుండానే, అర్జెంట్ గా బండి తీసి వెళ్ళిపోండి, అర్థమైందా? మనసులేటి, మీరు మీ దేవుడే దేవుడా ఏటి? మీ దేవుడే దేవుడా? ఏం పరమాత్మ దేవుడు? అర్జెంటు మా ఊర్లో ఎప్పుడు ఇలాంటి ఎవరినా రానివ్వలేదో, రానివ్వం కూడా వెళ్ళిపో, పంపండి. మా రాముడు సర్వాన్ని సృష్టించింది మా రాముడు కాదంటావు నువ్వు? కాదంటావు నువ్వు? నువ్వేటి మరి మా దగ్గర చెప్పేది? మేము నమ్ముతాం, వద్దు మాకు చెప్పొద్దు. బండి తీ అర్జెంట్ గా, నేను ఆర్గ్యుమెంట్ చేయొద్దు, బండి తీ వెళ్ళిపో. ఎంతమంది అలా ఎందుకు మా ఊరికి అలా మీరు అవసరం అయితే? ఎంతమంది మీ ఊరన్నా వచ్చా? మా హిందువులన్నా వచ్చి ఎంతమంది ఎందుకు వచ్చారు? ఈ మాటకు వస్తే చాలా మంది కూడా భగవద్గీతలో రామని పంచుతున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించి వెళ్ళి చెప్పుకో, మా దగ్గర వద్దు. అంటే మైక్ మీకు నాయమా?
ఇల్లాలని అడగవయ్యా, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయక ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దన్నా, ఆర్గ్యుమెంట్ చేస్తామా చేయాలవుతుందా, మర్యాద ఉండదు. మీ దేవుడే దేవుడా, సర్వాన్ని సృష్టి మీ దేవుడు ఒకటేనా? అర్జున్ బండి వెళ్ళిపో, వెళ్ళిపో, తీసే బండి తీసి అర్జెంట్ వెళ్ళిపో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.